మళ్ళీ ఐపాక్ను నమ్ముకుంటున్నారా జగన్? గతంలో జగన్కు ఐపాక్ మేలు చేసింది. 2014 తర్వాత టీడీపీ జనసేన మధ్య ఐపాక్ చిచ్చు పెట్టింది. ఈసారి ఐపాక్ పన్నాగాలు పారతాయా? ఐపాక్ కుతంత్రాలను కుట్రలను కూటమి ఎలా ఎదుర్కోనుంది? జగన్ ఎందుకు అతిగా ఐపాక్ను నమ్ముతున్నారు? గత ఎన్నికల్లో కూడా ఐపాక్ టీంని నమ్మే బోర్లాపడిన సంగతి మర్చిపోయారా? ఇంతకు ఐపాక్ మళ్ళీ జగన్ కోసం ఏమి చేయబోతోంది? ఈ స్టోరీలో చూద్దాం. ఐపాక్ ఈ పేరు తెలియని వారుండరు రాజకీయ వర్గాల్లో. ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన ఐపాక్ రాజకీయ పార్టీలకు సలహాదారుగా ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా కన్సల్టెన్సీ వ్యవస్థను నెలకొల్పిన ఘనత ఐపాక్కు ప్రశాంత్ కిషోర్కే దక్కుతుంది అని చెప్పవచ్చు. అయితే క్రమేణా ఐపాక్కు దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్. 2024 ఎన్నికల్లో వైసీపీకి సలహాలు ఇచ్చింది ఐపాకే. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఓటమి కారణాలు ఎన్నున్నా అందరి వేళ్లు మాత్రం పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ వైపే చూపించాయి. కొందరు వైసీపీ నేతలు మీడియా ముందు ఐపాక్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఐపాక్ టీం సైలెంట్ అయ్యింది. కానీ తాజాగా పొలిటికల్ సర్కిల్లో ఓ వార్త షికారు చేస్తోంది. ఐపాక్ టీం మళ్లీ వైసీపీ కోసం ఏపీలో పనిచేయబోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపాక్ జగన్ కోసం మళ్లీ పనిచేయబోతోందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. రెండు వేల 2014 టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. కొంతకాలం తర్వాత మూడు పార్టీలు ఎవరికి వారే విడిపోయారు. జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీని విమర్శించి కూటమి నుంచి బయటకు వచ్చారు. తర్వాత ప్రత్యేక హోదా విషయంపై టీడీపీ బీజేపీకి దూరం జరిగింది. 2019 ఎన్నికల్లో మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. దీంతో వైసీపీ ఘన విజయం సాధించింది. అప్పట్లో కూటమి విడిపోవడానికి ఐపాక్ చేసిన కుట్రలు కుతంత్రాలు కారణమని టాక్ వచ్చింది. గతంలో ఐపాక్ చాలా పార్టీలకు చాలా రాష్ట్రాల్లో పనిచేస్తుంది. 2019-2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున జగన్ కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది. 2019 వైసీపీ ఘన విజయం సాధించింది. కానీ 2024 మాత్రం ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ గెలిచినప్పుడు క్రెడిట్ ఐపాక్కు ఎంత వచ్చిందో అంతకన్నా ఎక్కువ. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు మాత్రం అపవాదు మూటగట్టుకుంది. ఐపాక్ కారణంగానే వైసీపీ అంత ఘోరంగా ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. రెండు వేల 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మాజీ మంత్రి మీడియా ముందుకు వచ్చి వైసీపీ ఓటమికి ఐపాక్ టీం కారణమని ఆరోపించిన సంగతి తెలిసిందే. వైసీపీలో చాలా మంది నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఐపాక్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఐపాక్ ఏపీలో మళ్లీ కార్యకలాపాలు సాగించవచ్చని తెలుస్తోంది. అయితే ఎన్నికల ముందు పనిచేసిన మాదిరిగా కాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మాత్రమే గుర్తించి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఐపాక్ పనిచేయవచ్చని తెలుస్తోంది. మరోవైపు వైసీపీలోని కొంతమంది నేతలు ఐపాక్ రీఎంట్రీని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వేల 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించడానికి ఐపాక్ టీం కారణమని జగన్ బాగా నమ్ముతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ మాత్రం ఐపాక్కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్లే సమాచారం. 2024 ఎన్నికల ముందు ఐపాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, సిద్ధం, మేమంతా సిద్ధం వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐపాక్ కీలక పాత్ర పోషించినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఐపాక్ టీంను మళ్లీ రంగంలోకి దింపి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో క్యాంపెయినర్లు రన్ చేయాలంటే ఐపాక్ లాంటి పొలిటికల్ కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఐపాక్ కు జగన్ అవకాశమిస్తున్నట్టు సమాచారం. 4 ఏళ్ల కాలానికి 100 కోట్లు ప్యాకేజీ ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఐపాక్ పనిచేసినప్పటికీ 2024లో వైసీపీ ఓడిపోయినా పశ్చిమ బెంగాల్లో మాత్రం టీఎంసీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావడంలో కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. దీంతో ఐపాక్ సామర్థ్యంపై జగన్ బాగా నమ్మకం పెట్టుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నారు. చూడాలి మరి ఈసారి ఐపాక్ జగన్ను ఏ ఒడ్డుకు చేర్చుతుందో.